my check, right? Do you hear me? Inpatunda? Inka, voice raise here. Hello. Okay, is it okay now? Inpatunda? Right. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుడి గురించినటువంటి చర్చ ఆరంభించాం. ప్రసాద్ అన్నగారు కూడా అదే దిశగా ప్రయాణం చేశారు. మార్నింగ్ మనం చూసాము దేవుణ్ణి గురించి ఎందుకు చర్చించుకోవాలి. బుద్ధుడు అన్నారు దేవుణ్ణి గురించి చర్చించడం నిష్ప్రయోజనము, ప్రయోజనం లేదు అని. ప్రయోజనం ఉందో లేదో మనం కొంతమేరకు ఉదయం చూసాం. ఈరోజు నేను మాట్లాడిన తర్వాత నేను స్టేజ్ దిగకముందు ఈ ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. దాదాపు 500 సంవత్సరాల బీసీ అంటే ఇక్కడ నుంచి 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడిని అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, దేవుని గురించి చర్చించడం నిష్ప్రయోజనము. నేను ఈ స్టేజ్ దిగకముందు నేను మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను అదే ప్రశ్న. యథార్థంగా మీరు కూడా నాకు జవాబు చెప్పండి, నిష్ప్రయోజనమా ప్రయోజనమా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పుద్దామా. ఇంకా చాలా టైం ఉంది, హ్యావ్ లాంగ్ వే టు గో, రైట్. పొద్దున మనం ఆలోచించినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మన జీవితాలకి అవసరమా? డూ వి నీడ్ గాడ్? దేవుడు లేకుండా బ్రతకగలమా? ఎస్, మనం ఆన్సర్ చెప్పాం దానికి, బ్రతకలేము. నువ్వేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానో, లేకపోతే పుట్టావు కాబట్టి ఓ జంతువు మాదిరిగానో నువ్వు బ్రతకగలమేమో కానీ, నీకంటూ ఒక గురి గమ్యంతో, ఒక తృప్తితోటి, ఒక నిండుదనంతో, ఒక పరమార్థంతో నువ్వు జీవించలేవు దేవుడు లేకుండా అన్న విషయాన్ని చరిత్ర నిరూపించినట్టుగా మనం చూసాం. అయితే ఆ ప్రశ్నకి మరి లింక్డ్గా అంటే దానికి అనుబంధంగా మరో 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరి దేవుడు లేకుండా బ్రతకలేమంటున్నారు కదా, అసలు ఆ దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఎక్కడో మీ హృదయంలో, ఎక్కడో మూలలో, ఎక్కడో చోట దోబూచులాడుతూ ఉంటుంది. ఒకవేళ అడిగే సాహసం మీరు ఇక్కడ చేయకపోయినా, అడిగే అవకాశం మీకు ఇక్కడ రాకపోయినా, రేపొద్దున క్యాంపు నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక రోజున మిమ్మల్ని ప్రశ్న అడగక మానరు. సో 2వ ప్రశ్నకి ఈరోజు మనం జవాబు చెప్పాలి, దేవుడు ఉన్నాడా. 3, భారతదేశంలో పుట్టినప్పుడు మనకి దేవుడి గురించిన విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది. బహుశా మనకి నీళ్లు దొరకమేమో కానీ ఈ దేశంలో, లేకపోతే మంచినీళ్ళు దొరకమేమో కానీ విగ్రహాలు మాత్రం వాగుల్లో దొరుకుతాయి, ఏరుల్లో దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. మంచి మాటలు దొరకవు కానీ, ఇందాక ప్రసాద్ అన్నగారు చెప్పినట్టుగా బూతులు దొరుకుతాయేమో కానీ, కానీ దేవుడు గురించినటువంటి విషయాలు మాత్రం ఎక్కడ చూసినా, ఏ మైక్లో చూసినా, ఏ మూల చూసినా వినపడుతూనే ఉంటాయి. మనుషుల్ని గౌరవించరేమో కానీ దేవుడి పేరిట ఏదో ఒక దానికి దండం పెట్టుకుంటూనే ఉంటారు. క్రమేపీ ఏమైందంటే, దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న కంటే దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే అంతమంది దేవుళ్ళని పెట్టేసుకుంది. చాలామంది అంటూ ఉంటారు భారతీయులు జనాభా ఎక్కువని, కానీ మనం పిల్లల్ని కండంలోనే కాదు దేవుళ్ళకి పిల్లల్ని పుట్టించడంలో కూడా హారితేరిపోయి మన జనాభా కంటే వాళ్ళ జనాభా ఎక్కువైపోయింది. చైనాను కూడా బీట్అవుట్ చేసేసింది. 33 బిలియన్ గాడ్స్, 330 కోట్ల జనం దేవతలు మనకున్నారు. తద్వారా ఏమైందంటే కన్ఫ్యూజన్ వచ్చేసింది. రాదంటారా? ఒకడు రావి చెట్టు చూసి వేప చెట్టు అంటే, ఇంకోడు వేప చెట్టు చూసి యాపిల్ చెట్టు అంటే, ఏమండి ఇంకోడు గోంగూర మొక్క చూసి తోటకూర అంటే, మీకు అసలు ఏ మొక్క ఏంటో ఏ చెట్టు ఏంటో మీకు తెలుస్తుందా? కొంతకాలానికి తెలియదు. చిన్నప్పుడు మన పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం, ఇదేంటి ముక్కు, ఇదేంటి కన్ను, నేర్పిస్తాం కదమ్మా. మనం టెలిపోగానే మన ఇంట్లో పనమ్మాయి, ఇదేంటి కన్ను, ఇదేంటి ముక్కు. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే వాడేమంటాడు,
కొన్ని రోజులకి వాడికి ఏమైపోతుంది, ఏది ముక్కో ఏది కన్నో తెలియదు. ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ మనం తొలగించు. సో లెట్ అస్ ఆన్సర్ టూ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ కి ఉదయం ఆన్సర్ చెప్పాము, డూ వి నీడ్ గాడ్? ఎస్, వీ నీడ్ గాడ్. వీ కెనాట్ లివ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనం జీవించలేమని చూసాం. రెండవ ప్రశ్నకి, మూడవ ప్రశ్నకి ఇప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? రైట్. ముందు కొన్ని మీకు సహజంగా తటస్థపడేటువంటి కొన్ని సందర్భాలని మన జీవితం నుంచి మీకు ఉటంకించిన తర్వాత మిగిలిన విషయాలలోకి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య మొన్న నేను ఉదయం రామారావు గారిని పరిచయం చేశాను కదా మీకు, ఎన్టీ రామారావు గారి శిష్యుడు. సో వారు ఒక మాట అన్నారు, దేవుడు ఉన్నాడా చూపించండి అన్నాడు నాతో. అలా ఎవరితో అంటే బాగుండేది నాతో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీ ఆవిడ్ని ప్రేమిస్తారా? మీరు ప్రశ్నకు ప్రశ్నేస్తారేంటి సార్ అన్నాడు. అవునండి, అంతే నా స్టైల్ అన్నాడు. చెప్పండి, ప్రేమిస్తారా మీ భార్యని అని అన్నా. ప్రేమిస్తాను అని అన్నా. చూపించండి మీ ప్రేమని అన్నా. కొన్ని కొన్ని ప్రశ్నలు కొంతమందికి వర్తించవండి. ఉదాహరణకి నాకు ఇక్కడ యూపీఎఫ్లో ఉన్న పాత వాళ్ళకి తెలుసు, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి మీ భార్యను కొట్టడం ఆపేశారా అని అడిగితే అది నాకు వర్తించదు. ఎందుకో తెలుసా? నాకు పెళ్లి కాలేదు కాబట్టి. వర్తిస్తుందా నాకు? ఏమండి నాకు వర్తిస్తుందా? వర్తించదు. ఇప్పుడు తమ్ముడు నీ పేరేంటి? జీవన్. జగన్. జగన్ అంటే మీ వెనక, మీ వెనక. స్టీవెనా? దీవెన్. రైట్, దీవెన్ అడిగాను నేను. దీవెన్, నువ్వు ఎప్పుడైనా జల్లో పూలు పెట్టుకున్నావా అని అడిగాను. దీవెన్ ఏమంటాడు? ఏమంటాడు? పెట్టుకోలేదు అంటాడా? అంటాడా పెట్టుకోలేదు అంటాడా? ఏమంటాడు? నాకు జడ లేదు అంటాడు. పూలు పెట్టుకోవడానికి నేను అమ్మాయిని కాదు అంటాడు. మహా అంటే అబ్బాయిలు పూలు పెట్టుకుంటే చెవిలో పెట్టుకుంటారు, కానీ జల్లో ఎలా పెట్టుకుంటారు? అంటే కొన్ని ప్రశ్నలు కొంతమందికి వర్తించవు. దేవుడేడి, కనపడ్డే, చూపించు, ఈ ప్రశ్న దేవుడికి వర్తించదు. ఈ స్టేట్మెంట్ దేవుడికి వర్తించదు. ఎందుకని? ఆయన కేటగిరీ వేరు. కేటగిరీస్ ఉంటాయి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తరగతి ఉంటుంది. వినే తరగతి ఒకటి. మేము ఇక్కడ లైట్లు కనపడుతున్నాయి, నా కళ్ళ మీద పడుతుంది. మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఈ లైటు వాసన ఏంటి అని అడిగారనుకోండి, లేకపోతే అక్కడ ఎండ కాస్తుంది, ఎండ వాసన ఏంటి అని అడిగితే మీరు చెప్పగలరా? చెప్పలేరు. యు కాంట్. ఇంటికి ముడిపెట్టి అడగడానికి వీల్లేదు. మీ అమ్మ ప్రేమ సర్కిలా, ట్రయాంగిలా, చతురస్రమా, దీర్ఘ చతురస్రమా అని అడిగితే ఆ కేటగిరీ చూపించలేవు. సపోజ్ రేపొద్దు నువ్వు ఇంటికి వెళ్ళిందో నీ భార్య చొక్కా పట్టుకుని, ఏది నా ప్రేమ ఇది చూపించు, నా మీద ప్రేమ ఇది చూపించు అంటే ఏం చూపిస్తావు నువ్వు? చూపించలే. సో మనం ప్రశ్నను మార్చుకుందాం. ఏమండి? దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది ప్రశ్న. అలా అడగాలి. నువ్వు నన్ను ప్రేమించావనడానికి రుజువేంటి? అడగచ్చు, తప్పులేదు, అడగచ్చు కదండి. అంతేగాని నీ ప్రేమను నాకు చూపించు, నాకు ఒక పోపు డబ్బాలో పెట్టివు అంటే అవ్వదు కదా. సో కాబట్టి ప్రశ్నని మార్చుకుందాము. రైట్. ముందు నేను నాస్తికవాదంతో ఆరంభిస్తాను. నాస్తికవాదులు ఏం చెప్తారు? దేవుడు లేడు అని చెప్తారు. 1960s ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు, అంటే అంతరిక్షంలోకి వెళ్ళి మన భూగోళం చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చాడు ఒక రష్యన్ సైంటిస్ట్. ఆయన పేరు జర్మన్ టిటో. జర్మన్ టిటో మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత కొంతకాలానికి ఒక సైన్స్ ఫెయర్ జరిగింది, సైంటిస్టుల సదస్సు అన్నమాట. ఆ సైంటిస్టుల సదస్సులో మాట్లాడుతూ ఇలాగే మైక్ ముందు నుంచొని పోడియం దగ్గర జర్మన్ టిటో ఇలా అన్నాడు, నేను అంతరిక్షం అంతా వెతికాను, భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేశాను, ఆకాశం అంతా వెతికాను, దేవుడు నాకెక్కడ కనపడలేదు అన్నాడు. చాలామంది సైంటిస్టులు చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ మీటింగ్లో ఉన్న ఇంకో సైంటిస్ట్ లేచి ఇలా అన్నాడు, బహుశా నువ్వు అంతరిక్షంలో ఉన్నప్పుడు సూట్ అవుట్ వేసుకుంటావు కదా, దాని వెనక ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది కదా,
ఆ సూట్ లోంచి బయటకు వచ్చి ఉంటే కనపడి ఉండేవాడు అన్నాడు. అంటే ఏమై ఉండేవాడు? చచ్చుండేవాడు. ఒక ఆయన ఇలాంటి సభలో దేవుడేడి నాకు చూపించు అని అడుగుతూ ఒక లాజిక్ చెప్పాడు అనమాట ఒక నాస్తికుడు. ఏమన్నాడంటే, జోబులోంచి ఒక పెన్ తీసి అందరికి చూపించి ఇది మీకు కనపడుతుందా అని అడిగాడు. అందరూ కనపడుతుంది అని అన్నారు. పెన్ ఉంది కదా అంటే ఉంది అన్నారు. దేవుడు నాకు కనపడలేదు కాబట్టి దేవుడు లేడు అన్నాడు. మళ్ళీ కేటగిరీ మిస్టేక్ అనమాట. అప్పుడు ఒక పెద్ద ఆయన లేచి నీకు బుద్ధి లేదు అన్నాడు. అతను ఎలా లేదు, నాకు బుద్ధిపూర్వకంగా చెప్పు, హేతుబద్ధంగా చెప్పు, నేను హేతువాదిని అన్నాడు. అలానా, నీ హేతువే నా హేతువు, నీ లాజికే నా లాజిక్, నీ బుద్ధి నాకు కనపడట్లేదు అన్నాడు. సో మార్చుకొని వద్దాం. ఈ నాస్తికులు ఇలా చెప్పుకుంటూ వెళ్తారు చాలా చాలా ఉదాహరణలు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ఉదాహరణ కరెక్టా కాదా? అన్ని ఉదాహరణలు అన్నిటికీ ఫిట్ అవ్వు, అన్ని ప్రశ్నలు అందరికీ వర్తించవు. మరి ఏం చేద్దాం నాస్తికవాదాన్ని? దేవుడు లేడు అని చెప్పడానికి చాలా దమ్ము కావాలి, చాలా జ్ఞానం కావాలి, చాలా తెలిసి ఉండాలి. ఉదాహరణకి దేవుడు ఉన్నాడని చెప్పడానికంటే కూడా దేవుడు లేడు అని చెప్పడానికి ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలి. ఎలా? సపోజ్ మీరు ఇక్కడ నుంచి మీ రూమ్లోకి వెళ్ళిపోయారు. మీకు ఇక్కడ రూమ్ నెంబర్ 3లో అకామిడేషన్ ఇచ్చారు. రూమ్ నెంబర్ 3లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరో కనపడి మీకు ఆ రూమ్లోకి పాము వెళ్ళింది అని చెప్పారు. రాత్రి 9 మీరు లోపలికి వెళ్తుంటే భోజనం చేసి ఆ రూమ్లోకి పాము వెళ్ళింది అన్నారు. మీరేం చేస్తారు? వెంటనే శ్యామ్ అన్నకు ఫోన్ చేస్తారు. అన్న పాము ఉందంటన్నా ఇక్కడ. అందరు కలిసి ఏం చేస్తారు? ఊరికే అట్లా ఎతికేసేసి అమ్మాయి లేదులే అని పడుకుంటారా? రూమ్లో ప్రతి మూల వెతుకుతారు, కార్పెట్ కింద వెతుకుతారు, మీ బ్యాగ్స్ ఉంటాయి, ఒకవేళ బ్యాగ్లోకి వెళ్ళిందేమో అని అందరు బ్యాగులు తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో పడేస్తారు. పడేసి ప్రతి బ్యాగ్ తీస్తారు, రూమ్ అంతా ఖాళీ చేస్తారు. ఇంకెక్కడైనా నక్కడానికి రూమ్లో సందులు ఉన్నాయేమో చూస్తారు, నీళ్లు పోయే మార్గాలు ఉంటాయి, అలాంటి రంధ్రాల్లో కూడా చూస్తారు. అన్నీ చూసి రూమ్ గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానం సంపాదించిన తర్వాత పాము లేదు అంటారు. లేకపోతే ఆ రోజు రాత్రి మీకు నిద్ర పట్టదు. ఒక రూమ్లో పాము లేదని చెప్పడానికి ఎంత ఇన్వెస్టిగేషన్ చేయాలి? రూమ్ అంతా వెతకాలి, రూమ్లో ఉన్న వస్తువులన్నీ వెతకాలి. వెతికిన తర్వాత నిజంగా కనపడకపోతే అప్పుడు నిర్ధారణ చేసుకోవాలి. ఏ నాస్తికుడైనా అంత పరిశోధన చేశాడా? ఈ విశ్వాన్ని అంతగా వెతికాడా? ఈరోజు నాసా సైంటిస్టులు ఏమంటున్నారంటే, హబుల్ టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత విపరీతంగా అంతరిక్ష పరిశోధన జరిగింది. అనేకమైన అంతకుముందు కనపడిన వస్తువులు మనకి అంతరిక్షంలో జ్యోతులు కనపడ్డాయి. బ్లాక్ హోల్స్ తెలుసుకున్నారు, చాలా అద్భుతమైన వింతలు విశేషాలు కనపడ్డాయి. కానీ నాసా సైంటిస్టులు ఈ మధ్య అన్న మాట ఏంటంటే, ఈ ప్రపంచాన్ని ఇంతవరకు మనం తెలుసుకున్నది ఎంత అంటే 1% అన్నారు. ఎంత? ఇంకెంత ఉంది? 99% ఇంకా వెతకకుండా నువ్వు దేవుడు లేడని ఎలా అంటావు? కాబట్టి కాసేపు నోరు మూసుకో, నేను చెప్పేది విని. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, 1%లో ఏమైనా దేవుడి గురించినటువంటి దాఖలాలు ఉన్నాయా లేదో పరిశోధన చేద్దాం. ఈ ప్రపంచం గురించి మనకు 1% తెలిసింది కదా. మీరు అన్నం మెతుకు పట్టుకునేటప్పుడు ఎంత పర్సెంట్ పట్టుకుంటారు? అన్నం అంతా చేయి ఇలా పెడతారా? చేయి పెడితే చేస్తారు, బయటికి తీసి దాన్ని కాసేపు ఊది ఒక్క మెతుకు తీసుకొని చూస్తారు కదా. అవునా కదా? ఒక మెతుకు తినంగానే తల తిరిగింది అనుకోండి, అన్నం తింటారా? అంటే ఆ అన్నంలో ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే ఏదో బల్లి బడి ఉంటుంది, మూత పెట్టుంటారు మీరు. అలాగా యూనివర్స్లో ఉన్న 1%ని మనం పరిశోధన చేద్దాం. చేసి ఒకవేళ దాఖలాలు దేవుడు లేవడని చెప్పినాయి అనుకోండి, మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి? బహుశా దేవుడు లేడేమో అనాలి. అంతేగాని ఇంకా 99% ఉంది కదా. కానీ 1%లో దేవుడు ఉన్నాడని దాఖలాలు కనపడ్డాయి అనుకోండి, 99%లో కూడా కనపడతాయి అన్నమాట. దేవుడు ఉన్నాడని బల్లగుద్ది చెప్పచ్చు. చూద్దాం, ఆ పరిశోధన ఇప్పుడు చేద్దాం. రైట్. సో మొదటి విషయం, ఈ పరిశోధన చేసేటప్పుడు పరిశోధన కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను మీకు నేను చెప్పకపోతే
పరిశోధన చేయలేం. చెప్పాను కదా ముందే దేవుడు ఒక డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వాడని. కాబట్టి మన పరిశోధనని మనం ముందు మనం నిర్ధారించుకోవాలి. మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీలో ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఒక బల్లుంది, ఒక చిన్న ఇట్లాంటి చిన్న పుస్తకం ఒకటి పెట్టుకున్నాడు, పెన్ను పెట్టుకున్నాడు అక్కడ. ఆ బల్ల మీద కొన్ని గుండు సుదులు ఉన్నాయి, ఆ తర్వాత ఆ బల్ల మీద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అక్కడికి ఒక కీటకాన్ని తీసుకొచ్చాడు. కీటకం అంటే ఒక ఇన్సెక్ట్, ఒక చిన్న పురుగు లాంటిది తీసుకొచ్చి ఆ కీటకానికి 6 కాళ్ళు ఉన్నాయి. ఏం చేశాడంటే ఒక కత్తిరి తీసుకొని తన ఇన్స్ట్రుమెంట్స్లోంచి ఒక కాలు కత్తిరించి ఆ కీటకంకి దగ్గరలో బల్ల మీద ఇలా ట్యాప్ చేశాడు, తట్టాడు దాని బల్ల మీద. కీటకం ఎగిరి ముందుకెళ్ళింది, ఏదో రాసుకున్నాడు సైంటిస్ట్. మళ్ళీ 2 కాలు కట్ చేశాడు, మళ్ళీ తట్టాడు, మళ్ళీ కీటకం ఎగిరింది, మళ్ళీ సైంటిస్ట్ వారు ఏదో రాసుకున్నారు. అలాగ 3, 4 కట్ చేశాడు, మళ్ళీ ఎగురుతుంది అది, కట్ చేసి కొట్టినప్పుడల్లా ఎగురుతుంది. ఇంక 2 కాళ్ళు మిగిలినాయి, 5, 6. 5 కట్ చేశాడు, తట్టాడు, కీటకం ఎగరలా. అప్పుడు కంక్లూజన్ రాశాడు ఆయన ఏమనంటే, 5 కట్ చేసినప్పుడు కీటకానికి వినపడదు అని రాశాడు. ఎన్ని అవుతున్నారు? 5 కట్ చేసినప్పుడు కీటకానికి వినపడదు అని రాశాడు, కరెక్టేనా? ఇంత చక్కగా చెప్తున్నారా మీరు, కరెక్ట్ కాదని. ఎలా మరి, ఏంటి కరెక్ట్? కరెక్ట్ ఏంటి? ఎగరడానికి సపోర్టు మీకెలా తెలిసింది? మీకెలా తెలిసింది? మీ అనుభవం, మీ కామన్ సెన్స్ చెప్తుంది. మీరు కీటకాన్ని అలాగ పరీక్ష చేశారా? చేయలా. కానీ మీకు అంత చక్కగా నవ్వు వచ్చేసింది, అది తప్పని తెలిసింది, ఏది రైటో కూడా మీకు తెలిసింది. అంటే మీరు కామన్ సెన్స్ ఉపయోగిస్తారు. జోక్ పండాలంటే కామన్ సెన్స్ కావాలి. అర్థమైందా? అదే కామన్ సెన్స్ చివరి దాకా పెట్టుకోండి. అర్థమైందా? చివరి దాకా పెట్టుకోండి, నేను చెప్పింది వినండి దయచేసి. ఓకేనా? అంటే కీటకంకి వినపడుతుందో లేదో ఆయన చూశాడా? కీటకం చెవు ఈయన పెట్టుకోవాలి, లేకపోతే తెలియదు. అలా సాధ్యమవుతుందా? పోనీ కీటకంకి సపోర్ట్ లేక ఎగరలేకపోయిందని కీటకం ఏమైనా చెప్పిందా మైక్లో? రా ఒక నిమిషం ఒక మాట చెప్తాను రా. అది కాదు, ఏంటంటే అని ఏమైనా చెప్పిందా? లే, చెప్పలే. అంటే దీన్ని ఏమన్నామంటే సైన్స్లో ఇన్ఫరెన్స్ అన్నా. ఇన్ఫరెన్స్ అంటే తెలిసిన విషయాల ద్వారా తెలియని విషయాన్ని రాబడతాం అన్నమాట. తెలిసిన సత్యం ద్వారా తెలియని సత్యాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఒక కోర్టులోకి ఒక నిందితుడిని తీసుకెళ్ళి ఇతను హత్య చేశాడండి అని అంటే జడ్జి గారు ఏమంటారు? సాక్ష్యాలు ప్రవేశపెట్టండి అంటారు. రకరకాల సాక్ష్యాలు, నేను చూశానండి అని చెప్పే సాక్ష్యం, ఇతనే హత్య చేశాడన్నానికి ఇతని ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన సాక్ష్యం, లేకపోతే ఇతని యొక్క రోమాలు కానీ ఏదన్నా కేశాలు కానీ అక్కడ పడిపోతే వెంట్రు అని అంటాడా? అండు, కుదరదు. ఏమంటాడు జడ్జి గారు? ఈ సాక్ష్యాలను ఆధారం చేసుకుని ఇందు మూలంగా నేను తీర్పు ఇవ్వడం ఏమనగా ఫలానా వారికి ఉరిశిక్ష వేయడము చేస్తున్నాం. అంటే ఏం చేస్తారన్నమాట జడ్జి గారు? ఓహో, ఈ ఆధారాలు 1, 2, 3, 4 ఆధారాలను చూస్తే ఏమర్థమవుతుంది? ఆధారాలు ఏం కళ్ళెదురుగా ఉన్నాయి. హత్య చేసిందేమో జడ్జి ఎదురుగా చేయలేదు, కానీ ఏమర్థమైంది జడ్జి గారికి? హత్య చేసినట్టుగా దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. ఇప్పుడు ఆ పనే చేద్దాం. దేవుడు కనపడ్డు, దేవుడికి సంబంధించిన ఆధారాలు. ఉదయం మీకు చదివినటువంటి వాక్య భాగంలో 2 కావాలని వదిలేశాను, ఇప్పటి కోసం అట్టి పెట్టుకున్నాను. అవి ఒకసారి మళ్ళీ చదువుతాం. 1 రోమాపత్రిక, రోమాపత్రిక 1, వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరచను. ఏదైతే దేవుడి గురించి తెలియాలో, తెలియగలదో, అదంతా కూడా దేవుడు వాళ్ళు అనగా దేవుని ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అని మనం ఇందాక అడిగిన ప్రశ్న, ఉంటే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అని విషయాలు, ఈ 2
స్పష్టమైపోయిందట. ఎలా స్పష్టమైంది? ఎలా తెలుసుకుంటారు దాన్ని? ఆలోచించడం వలన తెలుసుకుంటారు. ఇందాక మీరు ఆలోచించి సైంటిస్టులు తప్పు పెట్టారు కదా, అలాగే ఆలోచించి సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన తెలుసుకుంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, సృష్టిలోని వస్తువులను ఆలోచనాపూర్వకంగా స్టడీ చేద్దాం. రైట్, మొట్టమొదటిది, నా మొట్టమొదటి స్టడీకి నేను తీసుకుంది ఏంటంటే కాస్మాస్. కాస్మాస్ అంటే విశ్వము అని అర్థం. విశ్వానికి సంబంధించినటువంటి స్టడీని కాస్మాలజీ అంటాం, అంటే విశ్వ అధ్యయన శాస్త్రం. ఈ విశ్వాన్ని స్టడీ చేయడానికి పూనుకుందాం మనం. రైట్, పూనుకుంటే మనకి ఏం తెలుస్తుంది అన్న విషయాలను తెలుసుకుంటాం. అయితే ఇలా పూనుకోవడానికి, స్టడీ చేయడానికి ఇంకా మనం ఉద్యుక్తులం కాకముందే, కార్యోన్ముఖులం కాకముందే కొన్ని విషయాలు, ఫండమెంటల్స్ మనం తెలుసుకోవాలి. సైన్స్లో ఎలాగ పరిశోధన చేస్తారు? మొట్టమొదటి సైన్స్లో ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ చేస్తారు, అంటే చూస్తూ ఉంటారు అన్నమాట. చూస్తూ ఉంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నలు వేసుకుంటారు. ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళకి ఒక థియరీ అర్థమవుతుంది, ఒక సూత్రాన్ని ప్రతిపాదించుకుంటారు, లేకపోతే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ సిద్ధాంతం కరెక్టా కాదా అని ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని నిరూపిస్తారు. దీన్ని మనం సైన్స్ అంటాం. అంటే మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్, గమనించడము. రెండవది ఏంటంటే ప్రతిపాదన, హైపోథసిస్. మూడవది ఏంటంటే థియరీ, సిద్ధాంతము. నాలుగవది ఏంటంటే లా, నియమము. సిద్ధాంతం ఏమవుద్దంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఒకప్పుడు ఒక సిద్ధాంతం వచ్చింది ఈ కాస్మాలజీకి సంబంధించి, విశ్వానికి సంబంధించి, విశ్వం ఉనికికి సంబంధించి, స్టడీ స్టేట్ థియరీ అన్నారు దాన్ని. అంటే విశ్వం ఎప్పుడు ఇలాగే ఉంది, ఎటువంటి మార్పు లేకుండా అని నమ్మారు. తీరా ఆల్బర్ట్ ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటువంటి దాని సాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్న తర్వాత అది తప్పు అని అర్థం. అంటే సిద్ధాంతం ఏమవుద్ది అన్నమాట, కొత్త విషయం బయటకు పడిన తర్వాత పాత విషయం ఏమవుతుంది, వీగిపోయే అవకాశము ఉందన్నమాట. కానీ నియమం అలాంటిది కాదు. నియమము ఎప్పుడు నువ్వు 100 ఏళ్ళు తీసుకో, 1000 ఏళ్ళు తీసుకో, 5000 సంవత్సరాలు తీసుకో, సైన్స్ పుట్టకముందు తీసుకో, ఇప్పుడు తీసుకో, గురుత్వాకర్షణ నియమం అనేది ఉంది. అప్పుడు బిల్డింగ్స్ లేవు, అప్పుడు వేప చెట్టు ఎక్కువ లేకపోతే తాటి చెట్టు ఎక్కువ కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి, ఇప్పుడు కూడా కాళ్ళు ఇరుగుతాయి. లా మారదు. కాబట్టి నేనేం చేస్తానంటే లా తీసుకుంటా, నియమం తీసుకుంటా. ఒక నియమాన్ని తీసుకొని మనం ముందుకెళ్దాం. మనకున్న నియమాల్లో ఒక నియమం ఏంటంటే లా ఆఫ్ కాజాలిటీ, అంటే కార్యకారక నియమం అంటాం దీన్ని. కార్యకారక నియమం అంటే ప్రతి కార్యానికి ముందు వెనక ఒక కారకం ఉంటుంది. మనం, నేను ఉదయం చెప్పినట్టుగా చిన్నపిల్లాడు ఏడుస్తుంటే మనం ఏమడుగుతాం, ఎందుకు ఏడుస్తున్నావురా అని అడుగుతాం. ఎందుకని, ఏదో ఒక కారణం లేకుండా ఏడుపు రాదు అని మనకు తెలుసు కాబట్టి. అంతే కదా, మీ సెల్ ఫోన్ పోయిందనుకోండి సడన్గా, మీరేమనుకుంటారు, ఎవరో గ్రహాంతర వాసులు వచ్చి నా సెల్ ఫోన్ కొట్టేశారు అనుకుంటారా, చీమలు ఎత్తుకుపోయినాయి అని అనుకుంటారా. చీమలు వాటికంటే 20-20 రెట్లు ఎక్కువ బరువును మోయగలవట ఈ మధ్య తెలిసింది, దాన్ని బట్టి ఏమన్నట్లు అనుకుంటారా, లేదు ఎవరో దొంగిలించారని అనుకుంటారు, లేకపోతే మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారని అనుకుంటారు, ఎవరో చూసి తీసి పెట్టుంటారని అనుకుంటారు. సాయంత్రం అయినా రేపైనా క్యాంప్ అయిన తర్వాత అయినా కూడా మీకు దొరకలేదనుకోండి, ఎవరు ఇవ్వలేదనుకోండి, మీరేమనుకుంటారు, తస్కరించారు అనుకుంటారు, అనుకుంటారు కదా. అంటే ప్రతి కార్యం వెనక ఏముంటుంది, ఏముంటుందండి, ఒక కారకము ఉంటుంది. ఆ సూత్రం ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్లో, ఎవ్రి ఫైనైట్ ఎఫెక్ట్ విల్ హ్యావ్ ఎ కాజ్ బిహైండ్. ప్రతి అంటే మొదలు ఉన్న ప్రతి కార్యము వెనక, మొదలు లేని దాని గురించి మాట్లాడాల సైన్స్, మొదలు ఉన్న ప్రతి కార్యం వెనక, అంటే ఏదైనా ఒక కార్యం ఎప్పుడైనా ఒకనొక సమయంలో మొదలై ఉంటే ఆ మొదలున్న ప్రతి కార్యం వెనక ఒక కారకం ఉంటుంది, ఒక కాజ్ ఉంటుంది అని లా చెప్తుంది. ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకెళ్లి యూనివర్స్కి అప్లై చేయాలి మనం. అంటే కాస్మాస్ స్టడీ చేస్తున్నాం కదా మనం, మనం విశ్వానికి అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి, విశ్వానికి మొదలుందా లేదా. విశ్వానికి మొదలు ఉందా లేదా తేలిపోయింది అనుకోండి, మొదలుందనుకోండి కాజు ఉన్నట్టే. ఇప్పుడు విశ్వం దగ్గరికి వచ్చి చూద్దాం. విశ్వాన్ని చాలా మంది సైంటిస్టులు ఏమని నమ్మారంటే దీనికి మొదలు అంతా లేవు, ఇది నిత్యమైనది అని నమ్మారు. హైందవ సిద్ధాంతంలో కూడా అలాగే నమ్మారు, ఎప్పుడు విశ్వం ఉండనే ఉంది,
నీకు మొదలు అంతాలంటూ ఏం లేవు అని. అయితే బిగ్ బ్యాంగ్ థీరీ వచ్చిన తర్వాత, బిగ్ బ్యాంగ్ అనే సంగతి తెలిసిన తర్వాత, ఈ మధ్య బిగ్ బ్యాంగ్ థీరీకి కాస్మిక్ రేడియేషన్కి సంబంధించినటువంటి, అంటే అప్పుడు విస్ఫోటనానికి ఏదైనా ఒక బాంబు వెళ్తే ఏమవుద్ది, హీట్ ఉత్పన్నం అవుతుంది కదా, ఆ హీట్కి సంబంధించిన వేవ్స్ ఇప్పుడు భూమిని చేరాయి, ఇంతకాలానికి భూమిని చేరాయి, దానికి సంబంధించిన స్టడీ ఈ మధ్య దొరికింది. కాబట్టి ఎప్పుడో ఒక చోట ఈ విశ్వము ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఆవిర్భవించింది అనే విషయం కొంతమేరకు అర్థమైంది. అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది ప్రజలకి, సైంటిస్టులకి, ఒకనొక సమయంలో విస్ఫోటనము జరిగింది. అంటే ఒకనొక సమయంలో అంటే అర్థం ఏంటి, మొదలు ఉందనేనా లేదనా, ఉందని మొదలు ఉంది. అయినా చాలామంది నమ్మలా, లేదు ఈ యూనివర్సు అనంతమైనది అని అనుకుంటారు. మొట్టమొదటిసారి చంద్రుడి మీదకి ఈ యొక్క వ్యోమ నౌకను పంపించేటప్పుడు, అంతరిక్ష నౌకను పంపించేటప్పుడు వాళ్ళకు ఒక పెద్ద అనుమానం వచ్చింది. ఏమిటంటే ఈ ప్రపంచం అనంతమైంది కదా, ఎంతో కాలంగా ఇక్కడ పడుంది కదా ఈ భూమి, ఎంతో కాలంగా ఇక్కడ పడుంది కదా ఈ సూర్యుడు, ఎంతో కాలంగా పడుంది కదా అలాగే చంద్రుడు, మరి ఇంతకాలంగా చంద్రుడు ఇక్కడ పడున్నప్పుడు మనం ఒక వారం రోజులు ఇల్లు వాడకపోతే, లేదా ఒక నెల రోజులు ఇల్లు వాడకపోతే, లేదా ఒక సంవత్సరం ఇల్లు వాడకపోతే ఏమవుతుందండి, ఇల్లు దుమ్ము పట్టుంటుంది కదా, వెంటనే ఊడవగలమా, ఊడవలేము, దుమ్ము పేరుకుపోతుంది కొంచెం కదా, ఒక మిల్లీమీటరో ఎంత పేరుకుంటుంది కదా హైట్లో. మరి ఇన్ని సంవత్సర వేల 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 సంవత్సరాలుగా చంద్రుడు ఉంటే దుమ్ము ఎంత ఉండాలి చంద్రుడి మీద, కాస్మిక్ డస్ట్ అంటాం దాన్ని, చాలా ఉండాలి కదా, మహాసముద్రం అంత ఉండాలి. ఒప్పుకుంటారా సైంటిస్టులు, నాసా సైంటిస్టులు అలా అనుకొని ఏం చేశారంటే ఈ వ్యోమ నౌకకి, ఈ అంతరిక్ష నౌకకి పెద్ద కాళ్ళు పెట్టారు. అంటే దాదాపు ఈ టెంట్ అంత ఎత్తులో ఉంటుంది అది, ఈ టెంట్ అంత ఎత్తులో ఉంటుంది, ఆ పైన నౌక ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ నౌకెళ్ళి అక్కడ వాలినప్పుడు మునిగిపోకుండా ఉండాలని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద కాళ్ళు పెట్టి దానికి ఒక నిచ్చెన వేశారు. మీరు అప్పుడప్పుడు చంద్రమండలంలోకి వెళ్ళి దిగడం ఈ సినిమాల్లోనూ లేకపోతే వీడియోస్లోనూ చూసిండి ఉంటారు, టీవీలోనూ వాళ్ళు నిచ్చినేసుకొని దిగడం చూసుంటారు, మీరు చూసారా అంత హైట్లో పెట్టారు అన్నమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కొన్ని మిల్లీమీటర్ల హైట్ కూడా లేదు. అప్పుడు ఏమర్థమైంది వాళ్ళకి, అంటే ఎప్పటి నుంచో చంద్రుడు ఇక్కడ లేడు, ఇది అనంతమైంది కాదు. మూడవ ఎవిడెన్స్. మొదటి ఎవిడెన్స్ ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పాను. రెండవ ఎవిడెన్స్ ఏంటి, చంద్రుడిలో మనం అనుకున్నంత డస్ట్ లేదు. మూడవ ఎవిడెన్స్, సూర్యుడిని పరిశోధించడం మొదలుపెట్టారు. సూర్యుడిని పరిశోధించడం మొదలు పెడితే వాళ్ళకు ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. ఏమిటంటే అది సూర్యుడి యొక్క వ్యాసం. వ్యాసం అంటే తెలుసు కదమ్మా మీకు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక గీత గీస్తే ఒక సర్కిల్కి, అది కూడా సెంటర్ గుండా వెళ్తే దాన్ని ఏమంటాము, వ్యాసము అంటాం కదా, అర్ధవ్యాసము వ్యాసము మీకు తెలుసు కదా. సూర్యుడి వ్యాసము రోజు రోజుకి ఏమవుతుంది, ఎంత తగ్గుతుంది అని ఆలోచన చేసి లెక్కలు కడితే 100 సంవత్సరాలకి, అంటే ఒక సెంచరీకి 1% తగ్గిపోతుంది. 1% దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఆ లెక్కని, గంటకి 5 అడుగుల వ్యాసాన్ని కోల్పోతున్నాడు సూర్యుడు. కొన్ని సంవత్సరాలకి ఏమవుతాడు సూర్యుడు, సూర్యుడు ఏమవుతాడు, కనపడ్డు. మరి సూర్యుడు అనంతుడు అంటారా, అనంతానికి అంతం ఉంటుందా, దాని పేరే అనంతము. అనంతము సంధి చెప్పండి అమ్మా, అనంతం సంధి విడదీయండి, అన అంతం అది, అనంతం అంటే అంతము కానిది. మరి దీనికి అంతము అవుతుందా లేదా, మీరు సపోజు బొంగరం వేశారనుకోండి, ఇలా అది నాకు కొంతసేపటికి ఏమవుద్ది, స్లో అవుతుంది కదా, మీరేమనుకుంటారు, అసలు ఆగుతుందా లేదో చూద్దాము అనుకుంటారా. మీరు ఇంట్లో నుంచి వచ్చినప్పుడు ఫ్యాన్ ఆపేస్తారు, వెంటనే ఆగుద్దా ఫ్యాను, స్లో అవుతుంది, మీరేం చేస్తారు, అలా చూసి రూఫ్ వైపు కొంచెంచుకుపోతున్నాడు అంటే అర్థం ఏంటి, ఒక రోజున సూర్యుడు అంతమైపోతున్నాడు. అప్పుడప్పుడు మీరు ఉల్కలు చూస్తుంటారు, ఉల్కలు చూస్తారు, ఉల్కలు అంటే తెలుసు కదా మీకు, తెలీదా, ఇది ఉంపు దగ్గర మీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు, వచ్చిన సమస్య, మీటియార్స్ అంటాం ఇంగ్లీష్లో, మీకు ఏ భాషలో చెప్పను నేను,
అప్పుడప్పుడు ఇలా మెరుసుకుంటూ అలా పడిపోతూ మధ్యలో సడన్ గా దాని యొక్క వెలుగు పోతుంది అనమాట. ఆ తోకచుక్కలు కదయ్య, అమ్మో తోకచుక్కలు చాలా పెద్దవి, అవి అసలు అట్లా పడవయ్యి. అంటే నక్షత్రాల్లో అగ్నిగోళాలు అనమాట, చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మనకు కనపడవు, చిన్న చుక్కల్లాగా కనపడుతుంటాయి. మనం చుక్కలు అంటాం కానీ చుక్కలు కాదు, అవి బంతులు, గోళాలు, అవి అగ్నిగోళాలు. అవి ఏమవుతుంటే రోజు రోజుకి తరిగిపోతున్నాయి. అవి కూడా సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని మనం చదువుకున్నాం కదా, అలాంటి వేల వేల నక్షత్రాలు, 10^25 × 10^25 నక్షత్రాలు ఉన్నాయి మనకి ఇప్పటి వరకు మనకు తెలిసినంత లెక్క ప్రకారం. ఆ నక్షత్రాలు ఏమవుతాయి అంటే రోజు రోజుకి తరిగిపోతూ ఉంటాయి అనమాట. అంటే మీరు ఎప్పుడైనా కట్టెలు పోయి చూసారా, ఎప్పుడైనా కట్టెలు పోయి ఇలా బయటికి కట్టి లాగేస్తే ఏమవుతుంది, కట్టె ఏమవుతుంది, మంట ఆరిపోతుంది కదా. ఆరిపోతున్నప్పుడు ఆ పై పొర ఏమవుతుంది, రాలిపోతుంది. అలాగే ఈ యొక్క నక్షత్రాలు ఆరిపోతూ ఉన్నాయన్నమాట, రోజు రోజుకి కొంచెం కొంచెం ఆరిపోతూ ఉన్నాయన్నమాట. ఆ ఆరిపోతున్నప్పుడు కొన్ని కొన్ని ఏమవుతాయి, వీక్ అయిపోయి ఆ పైన పొర రాలి పడిపోతుంటాయి అనమాట. అవి భూమి దగ్గరికి చేరేటప్పటికి ఏమైపోతాయి, ఆరిపోతాయి. ఒకవేళ అలాగే పడితే చాలా డేంజర్ జరుగుతుంది అనమాట, దాన్ని ఉల్కా అంటాం. మీకు 8వ తరగతి కూడా రాదు వచ్చిన సమస్య ఇది. ఏం చదువుతున్నారమ్మా మీరు, ఎవరు మీ టీచర్లు, ఏం చెప్తున్నారు మీకు, చదవండి కాస్త, అప్పుడప్పుడు టీవీ చూడండి, డిస్కవరీ ఛానల్ అని వస్తుంది టీవీలో, అది చూడండి అమ్మా, కనీసం నా ప్రసంగం కోసమన్నా చూడండి, అది ప్లీజ్. అంటే అర్థం ఏమవుతుంది మనకి, నక్షత్రాలు రోజు రోజుకి కొంచెం చిగిపోతున్నాయి, అంతము దగ్గరలో ఉన్నది. ఇది నా 3వ ఎవిడెన్స్. ఇకపోతే 4వ ఎవిడెన్స్, ఈ ప్రపంచాన్ని ఈరోజు హబుల్ టెలిస్కోప్తో చూస్తుంటే ఇంకొక వింత కనబడింది. ఏమిటంటే అది, ఈ నక్షత్రాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గుంపులు గుంపులుగా ఉన్నాయి. దీన్ని నక్షత్ర కూటమి అంటాం. ఒక గుంపుని మనం ఉంటున్నటువంటి నక్షత్ర గుంపు కూటమి ఏంటంటే పాలపుంత, దాని పేరు మిల్కీవే గ్యాలక్సీ అంటాం, దీన్ని ఇంగ్లీష్లో గ్యాలక్సీ అంటాం. ఇలాంటి గ్యాలక్సీలు 200 మిలియన్లు ఉన్నాయంట ఇంతవరకు మనకు తెలిసి. 200 మిలియన్లు అంటే 2000 లక్షలు ఉన్నాయన్నమాట. 2000 లక్షలు అంటే ఎన్ని కోట్లు, 100 లక్షలు 1 కోటి, అంటే 20 కోట్లు అనమాట. 20 కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయన్నమాట. ఈ గ్యాలక్సీలు ఏం చేస్తున్నాయంటే అలా ఒక చోట లేవు, నిశ్చలంగా లేవు, ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఎలా ప్రయాణం చేస్తున్నాయని వీడియో తీసి దాన్ని కానీ ఒకవేళ రివర్స్ చేస్తే, రీప్లే, వెనక్కి కానీ రీప్లే అంటే మళ్ళీ చేయడం కాదు, వెనక్కి ప్లే చేస్తే ఏమర్థమవుతుందంటే ఒక పాయింట్ నుంచే ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తాయి. మీరు ఎప్పుడైనా క్యారమ్స్ ఆడారా, అన్ని ఒక చోట పెడతాం, గుత్తగా పెడతాం కదా, పెట్టి కొట్టంగానే ఏమవుతాయి, అష్ట దిక్కులకి అవి ప్రయాణం చేస్తాయి ఆ కాయిన్స్. అలాగా ప్రయాణం చేస్తున్నాయి అన్నమాట. అంటే అవన్నీ ఒకవేళ రివర్స్ చేస్తే ఒక ముద్దలాగా ఒక చోట ఒక పాయింట్ లాగా మీట్ అవుతున్నాయి అన్నమాట. అంటే మొదలు ఉందంటారా లేదంటారా, మొదలు ఉన్నది. కాబట్టి మోషన్ ఆఫ్ ద గ్యాలక్సీస్, గ్యాలక్సీస్ యొక్క ప్రయాణ దిశను మనం పరిశీలన చేస్తే ఈ యూనివర్స్కి మొదలుందని అర్థమవుతుంది. ఏమండి ఇంక చాలు కదా, అజీర్తి చేయదు ఇంకా ఎక్కువ చెప్తే. అది అంటే యూనివర్స్కి మొదలుందా లేదా, ఉంది, తిరుగులేదు ఆ విషయం. ఇంకొక విషయం చెప్తాను మీకు, లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ అని ఉన్నాయి. అంటే ఉష్ణగతిక శాస్త్రం, అంటే ఉష్ణం ఏ విధంగా గతిస్తూ ఉంది అని అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. హీట్ ఏ విధంగా మారిపోతూ ఉంది అని అధ్యయనం చేస్తాం, దాన్ని లా, దాన్ని థెర్మోడైనమిక్స్ అంటారు ఆ శాస్త్రాన్ని. దాంట్లో ఒక నియమం ఉంది, ఏంటంటే మొదటి నియమం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో ఉన్న ఉష్ణమంతటిని ఒక చోట చేరిస్తే అది ఏ రకమైనటువంటి శక్తి, ఎనర్జీ, ఉష్ణము, హీట్ అయినప్పటికీ అదంతా కూడా ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది, మారదు అని చెప్తుంది. అలా మారినటువంటి శక్తిని ఉన్నటువంటి యూనివర్స్ని ఏమన్నామంటే సైన్స్లో, ఫిజిక్స్లో క్లోజ్డ్ సిస్టమ్ అన్నారు. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏమిటి, ఉష్ణము బయటికి వెళ్ళదు, లోపలికి రాదు, అక్కడే ఉంటుంది అన్నమాట. అక్కడే మార్పుకు లోనవుతుంది కానీ లీక్ అయి బయటికి వెళ్ళిపోదు, అలాగని బయట నుంచి కొత్త ఉష్ణము, కొత్త ఎనర్జీ లోపలికి రాదు. దీన్ని క్లోజ్డ్ సిస్టమ్ అన్నారు. ఇది నిరూపితమైంది, అందుకనే దాన్ని లా అన్నారు. రెండవ లా ఏం చెప్తుందంటే అటువంటి క్లోజ్డ్ సిస్టమ్లో ఉష్ణము రోజు రోజుకి తరిగిపోతుంది అని చెప్తుంది. అటువంటి క్లోజ్డ్ సిస్టంలో ఉష్ణము రోజు రోజుకి తరిగిపోతుంది. మీరు బైక్ వేసుకొని ఇక్కడ నుంచి మీరు ఆదిలాబాదు లేకపోతే ఇంకా పైకి వెళ్ళి జగిత్యాల, మంచిర్యాల, ఇన్ని దాటేసి పైకి వెళ్ళిపోయారు,
పైకి వెళ్ళిపోతే మహారాష్ట్ర బాంబే వచ్చేస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్లో ఏమవుతుంది, పెట్రోలు అయిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ బైక్ని రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ ఇలాగ కరీంనగర్ వచ్చారనుకోండి, పెట్రోల్ వచ్చేస్తుందా? రాదు. వస్తుందా? రాదు. మీ ఇంట్లో గ్యాస్ అయిపోగానే ఏం చేస్తారు మీరు? కొత్త గ్యాస్కి రెన్యూ చేసుకుంటారు సబ్స్క్రిప్షన్ని. ఫోన్ చేస్తారు, అంటే గ్యాస్ పంపిస్తారా అంటారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏముందండి గ్యాస్ని ఇలా ఇలా అనండి, వస్తుంది. వస్తుందా? అంటే తరిగిపోయిన ఎనర్జీ మళ్ళీ వెనక్కి తీసుకు. ఎనర్జీ తరిగిపోతూ ఉంది, తరిగిపోతూ ఉందంటే అర్థం ఏంటి? కొంతకాలానికి ఎనర్జీ వాడుకోవడానికి ఉండదు. అందుకనే మీకు చూడండి, మీకు ఏం చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు మీరు, పెట్రోల్ జాగ్రత్తగా వాడండి, బొట్టు బొట్టు సేవ్ చేయండి, నీటిని జాగ్రత్తగా వాడండి చెప్తున్నారా. అంటే ఏమని గుర్తించారన్నమాట, ఈ ఇంధనం అంతా ఒక రోజున తరిగిపోతుంది. మరి అంత ఉందంటారా లేదంటారా? ఉంది. దానికి యుగాంతం 2012 చూడక్కర్లా, ఉంది అంతం. కాబట్టి యూనివర్స్ ఏంటండి, మొదలుందా లేదా? కాబట్టి యూనివర్స్ ఈజ్ ఫైనైట్, నాట్ ఇన్ఫైనైట్. ఇది అపరిమితమైంది, అనంతమైంది కాదు, మొదలు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వద్దాం. మన నియమం ఏం చెప్తుందండి, మొదలు ఉన్న ప్రతి వస్తువు వెనక ఏముంటుంది, కారకం ఉంటుంది. మరి యూనివర్స్ వెనక కారకం ఉందా, ఉందంటారా లేదంటారా? ఉంది. ఓకే, అది దేవుడా కాదా తేల్చక ముందు రెండవ విషయాన్ని తీసుకుందాం. కాస్మోస్ అయిపోయింది, బయోస్. బయోస్ అంటే గ్రీక్ లో లైఫ్ అని అర్థం. అందుకే మీరు బయోగ్రఫీ అంటారు కదా, ఆటోబయోగ్రఫీ అంటారు కదా, బయోడేటా అంటారు కదా, లైఫ్ అని కదా అర్థం. నీ లైఫ్ గురించిన కొన్ని విషయాలు రాస్తే అది బయోడేటా అయింది, అంతే కదా. సో బయోస్, బయాలజీలోకి వెళ్దాం. ఈ మధ్య డిఎన్ఏని బాగా స్టడీ చేశారు. డిఎన్ఏ అంటే ఏంటి, మన అదే తెలుసా మీకు, మన జీన్లో ఉంటుంది అన్నమాట. దాంట్లో మనం ఎలా పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎంత హైట్ రావాలి, జడ పొడుగు రావాలా, పొట్టుకు రావాలా, లేకపోతే మీసాలు రావాలా వద్దా, గడ్డం వస్తే పూర్తిగా రావాలా, తెల్లగా పుట్టాలా, నల్లగా పుట్టాలా, లావ్ అవ్వాలా, సన్నగా ఉండాలా, ఎంత తిన్నా సన్నగానే ఉంటాడా, ఇవన్నీ, ఎప్పుడు బట్టతలు వస్తుంది, పెళ్లి కాకముందే వస్తుందా, పెళ్లి అయిన తర్వాత వస్తుందా, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తుంటే గబక్కన పుస్తకం దొరికింది మీకు, ఇలాగా పుస్తకం తీయంగానే అందులో ప్రింట్ అక్షరాలు చదువుతుంటే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి, అంటే ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది. అప్పుడు మీకేమనిపిస్తుంది, మీకు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటి, మీరు నెక్స్ట్ పుస్తకం దొరకని ఏం చేస్తారు, ఫస్ట్ పేజీ తీసి ఎవరిది అని చూస్తారు. చూస్తారు కదా, ఈ పేరు ఏం రాయలేదు. అప్పుడు ఏమన్నా ఎవరు రాశారు ఈ పుస్తకం, భలే ఉందే అనుకుంటారు. దయ్యానిది అని అనుకుంటారా, అట్లా ఏమని అనుకుంటారా మీరు? అరే కరీంనగర్ వీధుల్లో పుస్తకాలు పుడుతున్నాయంట, సాక్షి పేపర్లో హెడ్లైన్స్ ఏమైనా వస్తాయా? రావు కదా. అంటే ఇన్ఫర్మేషన్ ఉందంటే రాసినోడు ఎవడో ఉండాలనే కదా, ఉంటుంది కదా. అట్లా కాకుండా కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు ఒక టేప్ కనపడింది, ఒక క్యాసెట్ కనపడింది. టేప్ వెంట పోతే ఒక క్యాసెట్ ఉంది, దాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి పెట్టుకొని టేప్ రికార్డర్లో పెడితే మాటలు వినపడుతున్నాయి, ఆ తర్వాత పాటలు వినపడుతున్నాయి. అంటే ఎవరిదో వాయిస్ అందులో ఉన్నట్టే కదా, ఎవరో పాడినట్టే కదా. అంటే ఇన్ఫర్మేషన్ ఉందంటే దాని అర్థం దాని వెనక ఒక ఇన్ఫార్మరు ఉండాలి కదా, ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి కదా, లేకపోతే వస్తుందా? రాదు. డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ని అది కోడ్ రూపంలో ఉంటుంది, ATGC అనే కోడ్ రూపంలో ఉంటుంది. ఆ కోడ్ని కానీ డీకోడ్ చేస్తే ఆ సంకేతాన్ని కానీ మామూలు భాషలో, సపోజ్ ఇంగ్లీష్లో రాశారనుకోండి, ఒకవేళ రాసి అచ్చు వేస్తే పుస్తకాన్ని 20 మిలియన్ పేజెస్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాకి సమానం. 20 మిలియన్ పేజెస్ అంటే మళ్ళీ మిలియన్ అంటే ఎంతమ్మా, 10 లక్షలు అంటే 200 లక్షలు, అంటే 2 కోట్ల పేజీలు వస్తుంది ఒక డిఎన్ఏ ఇన్ఫర్మేషన్. మరి రచయిత ఉన్నాడంటారా లేదంటారా? ఇంకా కొంచెం సింపుల్గా చెప్తాను. ఈ డిఎన్ఏని స్టడీ చేయడానికి ఈ మధ్యకాలంలో జినోమ్ కోడ్ ప్రాజెక్ట్ అని ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసా, మీకు 1600 సైంటిస్టులు చేరారు, హెమాహేమీలు అన్నమాట, ఆరితేరినటువంటి సైంటిస్టులు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో తెలుసా, 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎన్ని దేశాల నుంచి వచ్చారో తెలుసా,
పదకొండు దేశాల నుంచి వచ్చారు. 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు 1600 మంది మహిమీలైన సైంటిస్టులు 10 సంవత్సరాలు కష్టపడితే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే 2/3 వంతు అంటే దాదాపుగా 70% మాత్రమే డీకోడ్ చేయగలిగారు. మిగిలిన 30% వాళ్ళకి అర్థము కాలేదు. ఈ 70%లో కూడా వీళ్ళు డీకోడ్ చేస్తున్నప్పుడు తప్పులు దొర్లాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మిమ్మల్ని కామన్ సెన్స్ ఉంచుకోమని చెప్పాను కదా, ఉంది కదా, కామన్ సెన్స్ ఉంది కదా, మీ దగ్గరే ఉంది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఏమిటంటే ఆ ప్రశ్న, ఒక డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ చదవడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి లేక డీకోడ్ చేయడానికి 1600 బుర్రలు కావలిస్తే, 10 సంవత్సరాలు కష్టపడవలసి వస్తే డిఎన్ఏని సృష్టించడానికి బుర్ర కావాలా వద్దా? ఏమండి చెప్పండి, గట్టిగా చెప్పండి. కావాలి. కాబట్టి దేవుడు వెనక ఒక కారకము ఉంది లేదన్నానికి. ఆ 2వ స్టెప్ అయిపోయింది, బయాలజీ. 3వ స్టెప్ కాన్షియన్స్. మీకు డార్విన్ గారు తెలుసు కదా, కోతి నుంచి మానవుడు వచ్చాడని చెప్పిన మహాన్ బోర్డు కదా ఆయన, రైట్. ఆయన కాస్త మన ఇండియా వాళ్ళకంటే కొంచెం యథార్థత ఎక్కువ. వాళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, తప్పు చెప్పేటప్పుడు కూడా యథార్థంగా చెప్తారు వాళ్ళు. అందుకని కాస్త యథార్థం. ఒకవేళ డార్విన్ ఇండియాలో పుట్టుంటే ఈ మాట రాసిండేవాడు కాదు. డార్విన్ ఆయన యూకేలో పుట్టాడు కాబట్టి ఈ మాట రాశాడు. తన మొట్టమొదటి పుస్తకం ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ 19వ శతాబ్దం మధ్య భాగంలో ఆయన ప్రచురించేటప్పుడు ఒక డౌట్, ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఆయన ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు, ఒక నిస్సహాయతను కూడా వ్యక్తం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏమన్నాడంటే, ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ విత్ మై థియరీ ఆఫ్ ఎవల్యూషన్ సో మెనీ థింగ్స్, బట్ వన్ థింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అవే విత్ మై థియరీ ఆఫ్ ఎవల్యూషన్, దట్ ఈస్ కాన్షియన్స్. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద యాన్సిస్టర్స్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద మంకీ, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఎనీ ఆర్డర్ బిఫోర్ ద హోమో సేపియన్స్, బట్ ఇట్ ఇస్ దేర్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ ఇన్ టు బీ. నేను నా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తోటి, నా యొక్క జీవ పరిణామ సిద్ధాంతం తోటి చాలా విషయాలు చెప్పగలుగుతున్నాను, కానీ ఈ ఒక విషయాన్ని చెప్పలేకపోతున్నాను. ఏమిటంటే, మనిషిలో కాన్షియన్స్ అనేది ఒకటి ఉంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. అది కోతిలో లేదు, అంతకుముందు ఉన్నటువంటి జీవుల్లో లేదు, కానీ మనిషిలోకి మాత్రం వచ్చింది. ఎలా వచ్చిందో నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ లా ఆఫ్ కాజాలిటీ దగ్గరికి వెళ్దాం, కార్యకారక నియమం దగ్గరికి వెళ్దాం. కార్యకారక నియమం ఇంకోటి ఏం చెప్తుందంటే, కార్యములో లేని సహజ లక్షణము కారకములోకి రాదు అని చెప్తుంది. కార్యములో లేని సహజ లక్షణము కారకములోకి రాదు అని చెప్తుంది. ఉదాహరణకి మీరు, నేను ఉదయం చెప్పినట్టుగా మీకు ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని అందులో 6+4=10 కొడితే 10 వచ్చింది. ఆ లెక్కలు క్యాలిక్యులేటర్కి ఎలా తెలిసినాయి? నేను పెడితే తెలిసింది. నేను పెట్టకముందు ఎక్కడ ఉన్నాయి లెక్కలు? మనిషిలోనే, బుర్రలో ఉన్నాయి కదా. అంటే కార్యం, దీనికి కార్యము కారకము సంబంధం చెప్పండి. ఇప్పుడు కార్యం ఏది? క్యాలిక్యులేటర్. కారకం ఏది? మనిషి. కారకంలో లేని ఎక్కము లేకపోతే కారకంలో లేని లెక్కలు కార్యంలోకి రాగలవా? మరి కాన్షియన్స్ నీలో ఉందంటే దానికి కారకం ఎక్కడో, మూలం ఎక్కడో, ఊరికే వస్తుందా? ఊరికే వస్తుందా? రాదు. ఉదయం నేను మీకు చెప్పాను కదా, ఒక శక్తి ఉంది కానీ దేవుడు లేడు అంటే కుదరదు. నీలో ఏముంది ఈరోజు? కాన్షియన్స్ ఉంది. నీలో ఏముంది ఈరోజు? రీజనింగ్ ఉంది. నీలో ఏముంది ఈరోజు? క్రియేటివిటీ ఉంది. నీలో ఏముంది ఈరోజు? నైతికత ఉంది. ఉన్నాయా? నీలో ఏమున్నాయి ఈరోజు? మంచి చెడు పట్ల నీకు బాధ, కోపం, నవ్వు, ఇవన్నీ ఉన్నాయా నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? కారకము ఉంది తీరాలి. అంటే ఆ కారకంలో ముందే ఉండుండాలి. కాబట్టి ఈ ఇంటర్నల్ పీనల్ కోడ్ ఐపీసీ ఏం చెప్తుంది? లోపల ఉన్నటువంటి ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టాన్ని రాసిన వాడు ఉన్నాడు అని చెప్తుంది. సెక్షన్ 309 ప్రకారం నువ్వు హత్య చేశావు. నేను అన్న సెక్షన్ అడిగారు కదా, అందుకే చెప్తుంది. సెక్షన్ 309 ప్రకారం నువ్వు హత్య చేశావు అని అంటే, ఆ సెక్షన్ ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఆయనలో ఉందా? ఆయనలో ఉందా అది?
నరహత్య తప్పు అనేటువంటి భావన ఉంటేనే రాశాడు, లేకపోతే రాయగలడా? రాయలేడు. ఎక్కడి నుంచి ఉంది? మనం పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత ఏమైనా వచ్చిందా? లేదు, రాలేదు, చిన్నప్పుడే ఉంది. చిన్నప్పుడే కదా మనకి జానీ జానీ, ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్, నో పప్పా, టెల్లింగ్ లైస్, నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. ఎందుకు జానీ కవరింగ్ ఇస్తున్నాడు? ఎందుకు జానీ అబద్ధం చెప్తున్నాడు? ఎల్కేజీలో జానీకి ఏమని తెలిసింది? తాను తప్పు చేశానని తెలిసింది. ఎలా తెలిసింది? కాన్షియన్స్. కాన్షియన్స్ ఉందంటే దాన్ని రచించిన వాడు కూడా. కాబట్టి మనకి మూడు విషయాల ద్వారా ఒకటి అర్థమైంది. ఒకటి ఏంటంటే, కాస్మాస్ ద్వారా కారకం ఉందని తెలిసింది, బయాస్ ద్వారా కారకం ఉందని తెలిసింది, కాన్షియన్స్ ద్వారా కారకం ఉందని తెలిసింది. ఇప్పుడు ఆ కారకం ఎలా ఉంటుందో మనం చెప్పాలి. దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెప్తాను నేను. ఒక పాట అట్టుండడు దేవుడు, మీ అన్నలాగా ఉండడు, డెఫినెట్గా ఉండడు, నువ్వు అనుకున్నట్టుగా ఉండడు, నువ్వు నా పాలిట దేవుడు అయ్యా అంటారు. అలా ఉండడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ మన కామన్ సెన్స్ని ఉపయోగించి చెప్పాం. ఎందుకంటే రోమాపత్రిక 19:20 ఏముందంటే, జగదుత్పత్తి మొదలుకొని దేవుని నిత్యశక్తియు అదృశ్య లక్షణములు తేటపడుచున్నవి. ఎలాగా? సృష్టిలోని వస్తువులను ఆలోచించడం వలన. ఆలోచించడం వలన దేవుడు ఉన్నాడని తెలిసింది. మళ్ళీ ఆలోచిద్దాము దేవుడు ఎలా ఉంటాడో మళ్ళీ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నౌ మళ్ళీ మొదటి విషయాన్ని నేను తీసుకుంటున్నాను. కాస్మాస్ని చూసినప్పుడు నాకేమర్థమైంది? వెనక కారకం ఉందని అర్థం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది, మీరు కామన్ సెన్స్ పెట్టుకోమంటే పెట్టు పారేసుకున్నట్టున్నారు. ఒక ప్రశ్న వస్తుంది, మీరు ప్రశ్నలు అడగట్లేదు. ప్రతిదానికి కారకం ఉంటే దేవుడికి కూడా కారకము ఉండాలి కదా అనే ప్రశ్న రాదా? వస్తుంది. కానీ నా డెఫినేషన్ మీరు సరిగా వినకపోతే వస్తుంది ఆ ప్రశ్న. డెఫినేషన్ ఏమని చెప్పామమ్మా? కారక నియమం యొక్క డెఫినేషన్ ఏంటి? మొదలు ఉన్న ప్రతిదాని వెనక కారకం ఉందని నిరూపితం అయిపోయిందా? కాబట్టి ఇప్పుడు అందులో అనుమానాలు లేవు, లేవు కదా? ఇప్పుడు ఆ కారకంకి మొదలు ఉండి ఉంటుందంటారా, లేదు లేకుండా ఉండి ఉంటుందంటారా? లేకుండా ఉండాలి. కారకం ఉందని అర్థమైపోయింది మనకి, యూనివర్స్కి మొదలుందని అర్థమైపోయింది. కాబట్టి ఈ కారకము మొదలున్న కారకం అవుతుందా? మొదలున్న కారకము ఇందాక అన్నగారు చెప్తున్నట్టుగా శూన్యము నుంచి సృష్టించడానికి కుదరదు. మ్యాటర్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. పదార్థాన్ని సృష్టించను లేవు, వినాశనం చేయను లేవు. ఎందుకంటే నువ్వు కూడా పదార్థమే కాబట్టి, నువ్వు కూడా పరిమితమైన వాడువే కాబట్టి. కాబట్టి నిన్ను సృష్టించిన దాని వెనక ఒక కారకం ఉందంటే ఆ కారకానికి కనీసం రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి, అది అనంతమైంది అయి ఉండాలి. ఏ యొక్క కార్యము జరిగినప్పుడు, ఏ యొక్క సృష్టి జరిగినప్పుడు, ఏ యొక్క పదార్థము పుట్టినప్పుడు అది ఉండి ఉండాలి. అంటే నిత్యము ఉండి ఉండాలి. అంటే అది అనంతమైంది అయి ఉండాలి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగులేదు. అన్నిటికంటే ముందుంటేనే కదా నువ్వు దాన్ని సృష్టించగలవు. ఈ సెల్ ఫోన్ని నేను సృష్టించుకున్నాను, దీనికంటే నేను ముందున్నానా తర్వాత వచ్చానా? ముందున్నట్టే. అవునా కాదా? ఎస్. మీ ఇల్లు ముందు పుట్టిందా, నువ్వు ముందు పుట్టావా? ఒకవేళ నువ్వు కట్టుంటే ఇల్లుని, నువ్వు కానీ ఇల్లు కట్టుంటే మీ ఇల్లు ముందు పుట్టిందా, నువ్వు ముందు పుడతావా? నువ్వే ముందు పుట్టాల్సిందే. అంటే ఆ కారకానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అది అనంతమైంది, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. రెండవది, ఆ కారకము పదార్థానికి బయట ఉంటుందా, పదార్థంలో భాగంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కార్పెంటర్ చేశాడు. దీన్ని ఇప్పుడు కాల్ చేశాను అనుకోండి, కార్పెంటర్ కాలిపోతాడా? నో. ఇది మైక్ని ఒక ఇంజనీర్ చేశాడు. దీన్ని విరగొట్టాను అనుకోండి, ఆయన ఇరిగిపోతాడా? ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? దీన్ని సృష్టించిన వాడు ఎక్కడున్నాడు? దీనికి బయట ఉన్నాడు, దీనికి అతీతంగా ఉన్నాడు. పదార్థానికి బయట ఉంటాడు కారకం, పదార్థాన్ని సృష్టించిన కారకం. కాబట్టి దేవుడు పదార్థం అవుతాడా? అవడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. So God is not physics. అందుకని దేవుడిని నాకు చూపించు అని అడగడము తప్పు. ఎందుకంటే పదార్థానికి బయట కేటగిరీలో ఆయన ఉన్నాడు కాబట్టి. కాబట్టి దేవుడి గురించి రెండు లక్షణాలు తెలుసుకున్నాం. ఒకటి అనంతుడు, ఇంకోటి పదార్థము కాని ఆత్మ స్వరూపి. కదండి, అనంతం మారుతుందా? అనంతం మారుతుందా, మార్పు ఉంటుందా? కాబట్టి దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉంటాడు. ఒకవేళ మారాడు అనుకోండి, ఆయన దేవుడు కాదు. నీకు ఒక రూపంలో, నాకు ఒక రూపంలో, ఇంకొకరికి ఒక రూపంలో ఆయన కనపడ్డాడు అనుకోండి, అప్పుడు ఆయన దేవుడు కాడు, మార్పు లేనివాడు ఆయన.
కాసేపు కోతిలాగానో, కాసేపు వరహం లాగానో, కాసేపు కూర్మం లాగానో ఆయన ఉంటే ఆయన దేవుడు కాలేదు. కొంతమందికి మంచిగాను, కొంతమందికి చెడుగాను, నిన్న ఒక మాట చెప్పి చిచి నేను ఆ మాట అనలేదు అని అనేవాడుగాను ఉన్నాడనుకోండి, ఆయన దేవుడు అవుతాడా? అనంతము మారదు. ఏ మ్యాథ్స్ లెక్చర్ అని అడగండి, ఇన్ఫైనైట్ ఈస్ కాన్స్టెంట్. దేవుడు మారడు, మారని వాడు అబద్ధాలు ఆడతాడా? దేవుడు సత్యం. ఇప్పుడు బయోస్ తీసుకున్నాం. బయోస్లో ఏమని చూసామమ్మా మనం? డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ ఉందంటే ఆ కారకంలో కూడా ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ లేకుండా ఇన్ఫర్మేషన్ వస్తుందా చెప్పండి నాకు? ఒక టైప్ రైటర్ ఇచ్చి కోతికి ఐ లవ్ యూ అని టైప్ చేయమంటే ఎన్ని సంవత్సరాలకు టైప్ చేస్తుంది చెప్పండి? పోనీ ఆ యామ్ ఏ మంకీ అని టైప్ చేయమన్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు టైప్ చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇంటెలిజెన్స్ తప్పకుండా. కాబట్టి ఈ కారకంలో ఇంటెలిజెన్స్ ఉందంటారా లేదంటారా? ఉందంటారా లేదంటారా? ఈ ఇంటెలిజెన్స్ అనంతమైనది అని తెలిసిన తెలుసుకున్నాం కదా, మరి ఇంటెలిజెన్స్ కూడా ఎలా ఉంటుంది? అనంతమైన ఇంటెలిజెన్సే. దేవుడు అనంత జ్ఞాని అని చెప్పట్లేదా బైబిల్? నా నాలుకకు మాట రాకమునిపే అది నీకు తెలుసు, నేను కూర్చుండుట లేచుట ఇట్టి తెలివి నాకు మించినది. నాకు అర్థం కావు. దేవుడు ఎంతవరకు అర్థం అవుతాడో తెలుసా నీకు? నీకు అర్థం కాడని అర్థం. ఒక ఎండాకాలంలో మండుటెండ విపరీతంగా కాస్తుంది. పాపం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ ఒక అడవి గుండా వెళ్తున్నాడంట ఒక పల్లెటూరులో అతను. సరే తువాలు అక్కడ వేసుకొని మంచి చెట్లు కనపడంగానే అమ్మయ్య కాసేపు సేదలు వెళ్తామని ఒక చెట్టు కింద తువాలు వేసుకొని పడుకున్నాడు. పడుకొని ఇలా పైకి చుట్టుంది కదా, అతనికి ఒక వక్కల చెట్టు కనపడింది. చెట్టు చాలా సన్నగా పొడుగ్గా పై దాకా వెళ్ళిపోయింది, పైన చిన్న చిన్న వక్కలు కనపడింది. అలా చూస్తూ చాలాసేపు ఆలోచిస్తూ పక్కకి ఇలా తలదిప్పితే కొంచెం దూరంలో పుచ్చకాయల తీగలు పాకి ఉన్నాయి, పుచ్చకాయలు బాగా విరివిగా కాసి ఉన్నాయి. నేను అనుకున్నాడంట దేవుడికి బుద్ధి లేదురా, దేవుడికి బుద్ధి లేదు, లేకపోతే ఇంత పెద్ద చెట్టు ఏంటి, అంత చిన్న వక్కేంటి, అంత పెద్ద కాయ ఏంటి, అంత చిన్న తీగ ఏంటి, చిచ్చి చిచ్చి నేనైతే ఇలా డిజైన్ చేసేవాడిని కాదనుకున్నాను. కాసేపటికి ఆ ఒక్క తెగి ఇతను నెత్తిన ఒకటి పడిందట తప్పిమని. అప్పుడు అర్థమైందంట, ఒకవేళ ఒక్క కింద ఉండి పుచ్చకాయ పైన ఉంటే ఏమయ్యేదని. దేవుడు అనంత జ్ఞాని, ఆయన దగ్గర నువ్వు దాసోపం అయిపోవాల్సిందే. సో మనకి దేవుడు అనంత జ్ఞాని అనే విషయం కూడా అర్థమైంది. నౌ ఇప్పుడు ఇంకో విషయం అడుగుతా మేము. ఈ దీన్ని సృష్టించిన కార్పెంటరు దీనికి అందుబాటులో ఉంటాడా ఉండడా? దీనికి బయట ఉంటాడు, అదే సమయంలో దీనికి అందుబాటులో కూడా ఉంటాడు. దీనికి ఏదైనా రిపేర్ వస్తే ఏం చేస్తాడు? చేయగలడు కదా, చేయలేడా? మరి సపోజ్ ఈ మైక్ ఉంది, ఇది నా చేతిలో ఉంటుందా, నేను మైక్లో ఉంటా? ఈ విషయం మీరు అర్థం. దేవుని యొక్క సన్నిధి ప్రదేశం ఎలా ఉంటుంది? చాలాసార్లు మనం భారతదేశంలో ఏమన్నాము, సర్వాంతర్యామి ఎందుగలడు అందులేడు సందేహం ఎలా, ఎందు చూసినా అందందే కలడు శ్రీకృష్ణ పరమాత్ముడు విన్నారు కదా? తూచి కరెక్ట్గా ఎందెందు చూసినా అందంద ఉండడు. దేవుడిలో మనం ఉంటాం. మీరు అపొస్తల కార్యాలు 17:23 తర్వాత చదవండి. ఆయన ఎందు మనము చెల్లించుచున్నాం, ఆయన మన ఎందు చెల్లించట్లేదు. ఆయన ఎందు మనం ఊపిరి పీల్చుచున్నాం, ఆయన ఎందు మనం ఉనికి కలిగి ఉన్నాం. అనంతం ఒక పెద్ద తెల్ల పేపర్ అయితే దాని మీద ఒక గీత గీసాం అనుకోండి, గీతలో తెల్ల పేపర్ ఉందా, తెల్ల పేపర్లో గీత ఉందా? నువ్వు గీత, దేవుడు తెల్ల పేపర్. అనంతంలో పరిమితమైంది ఉంటుంది, కానీ పరిమితంలో అనంతమైంది ఇమడదు, పట్టదు. సబ్సెట్లో సూపర్ సెట్ ఉంటుందా, సూపర్ సెట్లో సబ్సెట్ ఉంటుందా? సో దేవుడు అందుచేత ఎక్కడ చూసినా ఉంటాడు, కానీ ఎందులో చూస్తే అందులో. నేను సముద్ర భూదిగంతపులకు వెళ్ళినా, నేను అంతరిక్షంలో తిరిగినాను, వేకు రెక్కలు కట్టుకు,
అక్కడనా ఉన్నావు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడకు మారిపోదు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుడు సర్వవ్యాప్తి కానీ సర్వాంతర్యామి కాదు. ముగిస్తాను. కాన్షియన్స్ ఉంది అంటే మనకొక్కలకే ఈరోజు అమ్మకి చెల్లికి భార్యకి తేడా తెలుసు, నా భార్యకి పక్కింటోడి భార్యకి తేడా తెలుసు. ఏమండి కాదా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? దేవుడిలో ఇది పెట్టాడు కాబట్టి. అందుకనే పదాజ్ఞలు జంతువులకి ఇవ్వలేకపోయాడు ఆయన, మనిషికే ఇచ్చాడు. అందుకనే జంతువుల కోసం ఆయన సిలువ మీద చనిపోలేదు, మనుషుల పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. పాపం వాటికి పాపం తెలియదు, వాటికి వర్తించదు కదా. ఏ జంతువునైనా పట్టుకొని నువ్వు పాపం చేశావు అని మీ ఇంట్లో పప్పి అనగలవా? అనలేవు. అవి వినైతికమైనవి. మనము నైతికమైన వారం, దిగజారితే అనైతికమైన వారం. కానీ వాటికి నైతికత ఉండదు. వెరసి దేవుడు శక్తి కాదు, వ్యక్తి. వ్యక్తిత్వంలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వ్యక్తిత్వంలో ఏముంటుంది? న్యాయాన్యాయాల విచక్షణ ఉంటుంది. వ్యక్తిత్వంలో ఏముంటుంది? జాలి కరుణ కృప ఉంటుంది. ఉండదా? వ్యక్తిత్వంలో ఏముంటుంది? మంచి చెడు విచక్షణ. అందుకే దేవుడు ప్రేమమయుడు, పరిశుద్ధుడు, కృపామయుడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు. ఒకవేళ నువ్వు మంచివాడిగా మంచిదాని వాడు బతకాలంటే ముందు ఆయన్ని తెలుసుకో. అందుకనే చూడండి, ఒక రిచ్ యంగ్ రూలర్, ధనికుడైనటువంటి యువకుడు పరిగెట్టుకుంటా వచ్చి, సత్పురుషుడా, పరలోక రాజ్యంలో చేరుటకు నేనేమి చేయవలనండి? నీవెందుకు నన్ను సత్పురుషుడని పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవరుడును? నో వన్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ గాడ్. మంచి నీకు ఎలా తెలుస్తుంది? చాలాసార్లు యువకులు అడుగుతూ ఉంటారు, ఏమని తప్పేంటి అంటారు. ఏమన్నా అనగానే తప్పేంటి ఏంటి? అవును నువ్వు మాట్లాడాను. ఏంటరా నువ్వు అన్నా మొన్న మాట్లాడు ఏంటి? ఏంటి అవును నువ్వు మాట్లాడా ఏంటి? మాట్లాడకూడదా? తప్పేంటి? నీకు ఎలా తెలుస్తుంది తప్పేంటో? ఎలా తెలుస్తుంది నీకు తప్పేంటో? అడగాల్సిన ప్రశ్న అది కాదు. మొదటి ప్రశ్న ఏంటంటే రైట్ ఏంటి అని అడగాలి. రైట్ ఏంటో తెలిస్తే అప్పుడు తప్పేంటో తెలుస్తుంది. ఒక లైన్ వంకరగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది నీకు? సరళ రేఖ ఏంటో తెలిసినప్పుడు, స్ట్రైట్ లైన్ ఏంటో తెలిసినప్పుడు. స్ట్రైట్ లైన్ దేవుడి దగ్గర ఉంది. అందుకనే దేవుడి దగ్గరికి రావాలి. ఈరోజు మనకి ఏది తప్పో, ఏది చెడో, ఏది మంచో తెలియనటువంటి అంధకారంలో, కన్ఫ్యూజన్లో అందంతా ఫ్యూజన్ కదా. ఫ్యూజన్లో ఏముంటుందండి? కన్ఫ్యూజనే. సో కమ్ టు గాడ్. దేవుడితో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన దేవుడు రాయో రప్పో చెట్టో చేమో కాదు. ఎందుకు వాళ్ళు పిలిస్తే పలుకుతా అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? అందరికీ అనుమానం ఆయన పలుకుతాడో లేదని. ఎందుకు అలా చెప్పుకోవడం? ఎందుకు ఊరికే? ఈ దేవుడు అలా కాదు. ఈయన వ్యక్తి కాబట్టి ఈయన అర్థం చేసుకోగలడు. నువ్వు ఒక రాయి ముందు నించుని ఎంతసేపు ప్రార్థన చేస్తే ఏమర్థం చేసుకుంటుంది అది? మీరు చూడట్లేదా సినిమాల్లో కొన్నిసార్లు బాగా హీరో కోపం వచ్చి బాగా తిట్టిన తర్వాత దేవుడిని అవునులే ఎందుకు అర్థం చేసుకుంటావు రాయివి కదా అని పాటలు పాడలేదా? నీకు ఆ బాధ లేదే ఈరోజు? హియర్ ఈజ్ అ గాడ్ హూ ఈజ్ అ పర్సన్ హూ కెన్ అండర్స్టాండ్ యూ, హూ కెన్ కమ్ డౌన్ టు యువర్ పొజిషన్. నీ స్థాయికి దిగగలడు ఆయన, నిన్ను అర్థం చేసుకోగలడు ఆయన. నువ్వు మాట రాకమునిపే ఆయనకి తెలుస్తుట, నువ్వు నాలుగుకు మాట రాకమునిపే ఆయనకి తెలుస్తుట. బిఫోర్ యూ ప్రే యు నో హీ నోస్ యువర్ ప్రేయర్స్, హీ విల్ అండర్స్టాండ్ యూ. ఇస్ ఇట్ నాట్ ఎ గుడ్ న్యూస్ టు యూ? ప్రాబబ్లీ ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, బట్ హీ కెన్ అండర్స్టాండ్ యూ. ఆయన అంత ఎత్తులో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా ఎవర్ రెడీగా, వెరీ ప్రజెంట్ హెల్ప్ గానే ఉంటాడు. నువ్వు అడగంగానే యువ సమాప్తి వరకు నేను ఈజ్ అవైలబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన దగ్గరికి ఇంకా రావట్లేదు. లెట్ మీ ఫినిష్. దేవుడు వ్యక్తి,
నువ్వు వ్యక్తి. అంటే ఆయన పోలికలో నువ్వు సృజించబడ్డావు. ఈరోజు సృష్టికర్త ఉన్నాడని ఒప్పుకుంటున్నారు కదా, ఆయన పోలికలో మీరున్నారని అర్థమైపోతుంది కదా. రైట్. నువ్వు నిన్ను అర్థం చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే ఆయన పోలికలో నువ్వు, నీకు ఒరిజినల్ అర్థమైతే కానీ ఇమేజీ అర్థం కాదు. అందుకే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. నిన్ను అర్థం చేసుకోలేదు అనుకోండి ఏమవుద్ది, ఏమవుద్ది నీ బతుకు? నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు. ట్రయల్ అండ్ ఎర్రర్ అని ఉంటుంది మన 10th క్లాస్లో మ్యాథమెటిక్స్. ఓ ట్రయలు, పక్కన ఏముంటుంది ఎర్రర్. నీ బతుకి అంతే, ఓ ట్రై లేయడం, ఓ ఎర్రర్, మళ్ళీ ట్రై లేయడం, మళ్ళీ ఒక ఎర్రర్. లాటరీ బతుకే, లాటరీ బతుకైపోతుంది. దేవుడి దగ్గరికి వస్తే యు నో హూ యు ఆర్. నీ ఐడెంటిటీ నీకు అర్థమవుతుంది, నీ గొప్పతనం నీకు అర్థమవుతుంది, నీ సామర్థ్యం నీకు అర్థమవుతుంది. దెన్ నీకేం కావాలో నీకు అర్థమవుతుంది, నువ్వెలా బతకాలో నీకు అర్థమవుతుంది, నీ భవిష్యత్తులోకి ఎలా అడుగు పెట్టాలో నీకు అర్థమవుతుంది, నీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు అర్థమవుతుంది. దట్స్ వై వి నీడ్ గాడ్. ఇప్పుడే కావాలి మనకి దేవుడు, కావాలి ఆయన ఇప్పుడే కావాలి. ఆ దేవుడిని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కలలు వంచండి, ప్రార్థన చేసి నేను ముగిస్తాను. Two minutes maunanga. Shall we worship the Lord? Enta goppa devudu nu artham kaavu ani nu artham kaavani ninnu artham chesukodaniki kavalsina sakshyadharalanni maa mundu unchavu devaniki stotralu. Can you thank the Lord? Can you praise him? నీ శరీరం పులకిస్తూ ఉంటే ఈ మాటలు వింటున్నావు, నువ్వు ఇన్స్పైర్ అయితే నిజంగా ఈ మాటలు వింటున్నావు, నువ్వు ఆశ్చర్యచకితుడివి చికితురాలు అయినప్పుడు ప్లీజ్ ఆరాధించు. వాట్ ఎ గాడ్ వి హావ్. అనంతుడైన దేవుడు, మార్పు లేని దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సంపూర్ణ స్వేచ్ఛ కలిగిన, ఎవరికి తన మహిమను పంచుకోలేని దేవుడు, తనకు తానుగా వేరుగా తనకంటూ ఒక ప్రత్యేకతలో విలసిల్లే దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ప్రేమకు పునాది అయిన దేవుడు, న్యాయవంతుడు, మంచిని తప్ప ఇంకేది జరిగించలేని దేవుడు, శ్రేష్టమైన ప్రతి ఈవిని మనకు ఇచ్చే దేవుడు, చంచలత్వమైన గమనాగమనము వల్ల కలుగు ఛాయను లేని దేవుడు, అబద్ధమాడని దేవుడు, మాట తప్పని దేవుడు, మనకు నిత్యము అందుబాటులో ఉండే దేవుడు, మనల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడు. Can you find such a God anywhere? Worship the Lord. అటువంటి దేవుడు నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. What a love it is. What a priority. What a value that he has, that you have before him. ఇక ఆయన ఇచ్చిన విలువ ఎంత గొప్పది, ఇక ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది. తమ్ముడు చెప్పి, can you worship him from the bottom of your heart? ఆరాధిద్దాం. ఈ దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆరాధించడానికి ఈరోజు నీకు నిన్ను మనిషిగా పుట్టించి, తన పోలికలో పుట్టించి, ఆయన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయనతో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడానికి, ఆయన వ్యక్తి గనక ఆయనతో అనుసంధానం అవ్వడానికి నువ్వు ఒక వ్యక్తిగా నీకు ఒక భాగ్యం ఇచ్చాడు. తన పోలికలో నేను సృష్టించుకోను. థ్యాంక్ యూ. రోమాపత్రికలో ఉన్న వారి లాగా దేవుణ్ణి దేవుడిగా గుర్తిద్దాం, దేవుణ్ణి దేవుడిగా గౌరవిద్దాం, దేవుణ్ణి దేవుడిగా పూజిద్దాం, దేవునికి అంతిమ ప్రాధాన్యతని మన జీవితాల్లో ఇద్దాం, హృదయాల్లో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం, మా ప్రేమ కలిగిన దాన్ని మీ పాదాలకు ఉన్నాను, మాతో మాట్లాడిన విధానం. ఎస్ లార్డ్, యు ఆర్ దేర్. ఎస్ లార్డ్.
బికాస్ యు ఆర్ దేర్ ఫోర్ వి ఆర్ నువ్వు లేకపోతే నేను లేను నీలో నేను చెల్లిస్తున్నాను నాయన నీలో నేను ఊపిరిని పోసుకుంటున్నాను తండ్రి ఎవ్రీ బ్రెత్ ఆఫ్ మైండ్ నా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ప్రతిదీ నీ నుంచే నేను తెచ్చుకుంటున్నాను నీవు నిరాధారుడవు చెల్లించలేదు ఉపయోగించుకోలేదు ఉనికి కలిగి ఉండలేను నిన్ను నేను కాదన్నాలన్నా నిన్ను నేను నిందించాలన్నా చివరికి నిన్ను ద్వేషించి దూషించాలన్నా నువ్వు నన్ను సృష్టించితేనే అది సాధ్యం తండ్రి ఐఎమ్ మిస్యూజింగ్ యువర్ ఇమేజ్ క్షమించు ప్రభా నేను తెలుసుకోలేకపోతున్నాను ఆయన నీ దగ్గరికి రాలేకపోతున్నాను నాయన ఇంకా నాయన నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నాను నాయన ఇంకా నీ స్పర్శను ఇంకా నేను తెలుసుకోలేకపోతున్నాను నా గుండె బయట నుంచి తడుతున్నావని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను నిర్లక్ష్యం చేసి చేసి జీవిస్తున్నాను అయినా నువ్వు నన్ను జీవించేలా చేస్తున్నావు నాకు ఊపిరిని దయచేస్తున్నావు నాకు జీవాన్ని పోస్తున్నావు ప్రతిదినం ప్రతిక్షణం నేను నీ మీద ఆధారపడుతూ నేను ఈ రొమ్ములు గుద్దుతున్నాను క్షమించిన ఎంత గొప్ప దేవుడు నేను మా దేవుడు అయ్యావు ఈరోజు నేను నీ వాడ నాకు కావడానికి అవకాశం ఇచ్చావు నీ కుమారుని సిలువ ద్వారా థ్యాంక్ యూ అవర్ సో మచ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టాకింగ్ టు అస్ మా ముందు నువ్వు ఉంచిన నిదర్శనాలను సాక్ష్యాలను బట్టి రుజువులను బట్టి నీకు తెలుసుకోవడానికి మా మనోనేత్రాన్ని తెరవండి తండ్రి తృణీకరించకుండా ఉండే ధైర్యాన్ని మాకు ఇవ్వండి నాయన సత్యం నుంచి పారిపోయే ప్రీతితనం నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి ఈ పాదాల దగ్గర ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీ దగ్గర పెట్టుకుంటున్నాం లార్డ్ మమ్మల్ని అంగీకరించండి మాతో మాట్లాడండి మా అందరికీ నీకు అతి సన్నిహితమైన సంబంధం ఏర్పరిచే కృపను దయచేయమని నీ ఆత్మ కార్యానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటాం యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి.